మాయ చేసినారో మంత్రం వేసినారో తెలియదు కానీ గత 8 సంవత్సరాలుగా ఈ ఒగరాద ఇద్దరు కృష్ణుల వ్యవహారం అనేది విభిన్న స్థాయిల్లో విభిన్న వ్యక్తుల ద్వారా విభిన్న పార్టీల ద్వారా విభిన్న ప్రభుత్వాల ద్వారా ఇబ్బందులకు గురవుతూనే వస్తున్నటువంటి పరిస్థితులు నిజంగా గర్హణీయమని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మేము కూడా చేసినప్పుడు కూడా నేను చాలా పలుమార్లు చెప్పినాను. ప్రజలు నష్టపోతున్నారు, నియోజకవర్గం నష్టపోతూ ఉంది, కార్యకర్తలు నష్టపోయినారని. మేము దాన్ని సరిదిద్దుకునే క్రమంలో 3 సంవత్సరాల్లో దాన్ని సరిదిద్దుకున్నామనే పార్టీ పరంగా సంస్థాగతంగా అని చెప్పేసి నేను అనుకుంటాను. మా పార్టీ కూడా అందుకు సహకరించినటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ అధికార పార్టీకి మాత్రం కనిపించేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గంలో నెలకొన్నాయి. 3 సంవత్సరాల పాటు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఎవరిని వాళ్ళ ప్లీనరీలు కూడా మాట్లాడుకుంటారు, పాపం ఎవరు నాయకుడో తెలియని పరిస్థితి. మా వాళ్ళకి అందరికీ నాయకుడు ఎవరో, ఎన్నికల్లో పోటీ చేయబోదు ఎవరో, ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో కూడా స్పష్టత ఉంది మాకందరికీ. లేనటువంటి వాళ్లకు ఉండి కూడా లేనట్టు నటించే వాళ్లకు ఎవరేం చేయలేము. ఈరోజున అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు గత ప్రభుత్వ హయాంలో మమ్మల్ని విమర్శించినటువంటి మీరు ఈరోజు పనిచేస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారనేది వాస్తవమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందుకు నిదర్శనం తలుపుల మండలంలో మేము ఎన్నికలు బహిష్కరించినప్పటికీ మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరించినటువంటి ఎన్నికల్లో వాళ్లకు వాళ్ళు అప్పట్లో నామినేషన్ నుండి ఒకరిద్దరు పోటీ చేస్తే కూడా వాళ్ళు గెలిచేసి గెలిచినట్టు మీకు కూడా ఆధిపత్యపూర్లో భాగంగా పూర్తి స్థాయిలో మీకు బలం ఉన్నప్పటికీ గ్రూపులుగా విడిపోయి మండల అధ్యక్ష పదవి చేపట్టడంలో ఆధిపత్యపూర్ని ప్రదర్శిస్తూ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తానరా అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మమ్మల్ని ప్రశ్నిస్తారు, ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేసి ఇతవ బలుగుతున్నాం. ఎందుకు ఇతవ బలుగుతున్నాం అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రేమతో కాదు, ఈ నియోజకవర్గం మీద ప్రేమతో, ఈ నియోజకవర్గం మీద అభివృద్ధి మీద ఉన్నటువంటి బాధ్యతతో తెలుగుదేశం పార్టీ ఈ మాట మీకు చెప్తా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే తలుపుల మండలంలో మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నిక సమయంలో మీ మధ్య వచ్చినటువంటి తగాదాలు, ఈ రోజున పరిపాలన సాగేటువంటి విధానం తలుపుల మండలంలో అభివృద్ధి కుంటుబడే దిశగా అడుగులేసింది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజల కష్టాలు తీరడం లేదు, అభివృద్ధి పనులు నిధులు ఉండి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి మీకు ఎత్తి చూపుతున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పిండే తప్పని మీరు మాట్లాడుతూ మీరు ఏదైనా కూడా నిరూపించమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా మీకు వచ్చినటువంటి మండల పరిషత్ నిధులు 60.21 లక్షలు దాదాపు 60 లక్షలు ప్లస్ నిధులు ఉన్నాయి. జనరల్ ఫండ్ ద్వారా వచ్చిండేది 19 లక్షల చిల్లర ఉన్నాయి, దాదాపు 20 లక్షలు వెరసి 80,13,000 నిధులు ఉండి కూడా ఏ ఒక్క పని కూడా మీ అజెండాలో పెట్టుకొని ఆ నిధులు ఖర్చు చేసేటువంటి పరిస్థితులు లేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అవునా కాదా? ప్రజాప్రతినిధి చెప్పల్లా. ముఖ్యమంత్రి గారు బడాయి బసవయ్య, అక్కడి నుంచి మొదలు పెడితే స్థానిక ప్రజాప్రతినిధి వరకు కూడా అందరూ బడాయి బసవలే ఇల్లు. బడాయి మాటలు మాట్లాడుతుంటారు కానీ వాస్తవానికి దగ్గరకు ఏవి పనులు జరగవు. గతంలో వెక్కిరించినటువంటి మీరు, గతంలో తప్పులు పట్టినటువంటి మీరు ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పనులు నిజంగా మిమ్మల్ని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు స్వీకరించాలనా లేదా అని చెప్పేసి, మీకు బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజున ఓబీఆర్ కొత్తపల్లిలో పూర్తి స్థాయిలో రోడ్లన్నీ గుంతలు పడినాయి, వడ్డిపల్లికి అయితే మట్టి రోడ్డు కూడా లేదు. మరి మీకు దగ్గర 80 లక్షల రూపాయలు పనుండి కూడా, డబ్బులుండి కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి కారణాలు ఏంటంటే మీ ఆధిపత్య పోరు మాత్రమే. కౌన్సిల్లో పెట్టేసి మండల మీటింగ్లో పెట్టేసి దాన్ని పాస్ చేయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మెజారిటీ సభ్యులు ఉన్నా కూడా.
మీరు కనీసము సరైనటువంటి పండ్లకి మేము చెప్పినట్టు ఆ ఓబిఆర్ కొత్తపల్లి రోడ్లు పూర్తి చేదానికో లేదంటే వడ్డిపల్లి దానికో చేసే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకరో ఇద్దరు ఉన్నారు కావాల్సింటే మేము మద్దతు తెలుపుతాం లేదు ప్రజాప్రతినిధి చేత కాకపోతే చెప్పు మండల మీటింగ్ పెట్టు అభివృద్ధి కోసం మీరు నిధులు కేటాయిస్తే దాన్ని పాస్ చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది మాకు ఆ చేవ ఉంది నీకు చేవ చచ్చినోను నీకు మండలం మీదే నీకు కనీసము పట్టలేదు ప్రజలు కోల్పోతున్నారు నియోజకవర్గం కోల్పోతోంది కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆ ప్రణాళికా సంఘంలో ఉండేటువంటి నిధులు కావచ్చు జనరల్ ఫండ్లో ఉండేటువంటి నిధులు కావచ్చు మండల అభివృద్ధికి తలుపుల మండల అభివృద్ధికి వెచ్చించండి ఖర్చు చేయండి తద్వారా ప్రజలకు మంచి చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎంపీడీఓ గారిని అడిగితే మండలి సభ్యులు ఆమోదం తెలపడం లేదు ఎవరైనా ఒకరు పెడితే ఇంకొకరు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఆ ఎంపీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏమంటే మాకు మండలి సభ్యుల మద్దతు ఉండడం లేదు కాబట్టి ఈ నిధుల్ని మేము ఖర్చు చేసేదానికి మాకు ఆమోదం తెలపక మేము చేయలేకపోతున్నామని ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏమైనా ఉందా కాబట్టి వెంటనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాజకీయంగా మాట్లాడే పరిస్థితిలో చెప్తున్నాం రాజకీయమే మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా మీకు బలం ఉండి మెజారిటీ ఉండి చేయలేనటువంటి పరిస్థితి లేకపోతున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి దీనికి బాధ్యత వహించాలా లేదా లేదంటే చేతగాక ఆ మండలి అధ్యక్షుడిగా కానీ మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేయాలా వద్దా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది మీ వైఫల్యమా కాదా ప్రజలు మీకు ఎందుకైనా అధికారం ఇచ్చిండేది ఎందుకైనా మేము ఎన్నికలు బహిష్కరణ చేసి మీ మద్దతు మీరు మీ అంతకు మీకు వన్ సైడ్గా ఎలక్షన్ జరిగినా కూడా చేతగానటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేస్తున్నారంటే ప్రజలు కూడా తెలుసుకోండి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మద్దతు పలకమని పలుమార్లు మేము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాం ఇటువంటి నాయకత్వాలకి తెరదింపేటువంటి కార్యక్రమకైనా భవిష్యత్తులో అయినా ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేకాదు ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీకి చెప్తున్నాము ఈ నిధులని వెచ్చించండి అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయండి అభివృద్ధి పనుల కోసం ఆ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి అటకెక్కినాయి దాన్ని ముందుకు తీసుకోమని చెప్పేసి బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళను డిమాండ్ చేస్తాను